స్కిల్ డెవలప్మెంట్ ఇంతది అంటున్నారు వాళ్ళు ఇంతకు ముందు వెళ్ళారు వేశారు దాని మీద కోట్లు కోట్లు చిపాటు పెట్టింది వాళ్ళకి ఎటువంటి ఆయన ఫైర్లు ఆయన పేరు లేకుండా అలాగే ఛార్జ్ షీట్ కూడా ఇప్పటిదాకా ఎందుకు దాఖలు చేయలేదు మరి ఇప్పుడు చేస్తున్నాడంటే తెలిసిపోతుంది ఈ సైకో సీఎం అతను ఏదో నేను 16-17 ఏళ్ళు ఉన్నాను జైల్లో కనీసం 16 నెలలు ఉన్నాను కనీసం 16-17 నిమిషాలన్నీ ఆయన్ని ఉంచాలన్నది తప్పితే తెలిసిపోతుంది ఏమవుతుందో దాంట్లో ఏమేమి జరిగిందో ఏంటో ఇప్పుడు నేను హిందూపూర్ ఎమ్మెల్యే నేను కూడా స్కిల్ డెవలప్మెంట్లో అక్కడ మా క్యాంప్ పెట్టాం ఎంతోమందికి ఒక 1200 మందికి ఉద్యోగం ఇప్పించాం అక్కడ ఇవాళ ఏమిటి చేత కానీ ప్రభుత్వం పరిశ్రమలు లేవు పాడు లేవు ఉద్యోగాలు లేవు అంతే జస్ట్ వాడు హెరాస్మెంట్ అంతే తెలుస్తాంగా అన్నీ రేపు కోటే చెప్తుంది కోటేజ్ బాటిల్ పెట్టింది ఇంతకుముందు ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ మైండ్స్ గేమ్ చూద్దాం నా మాట నల్లూరు గారితో అంతా టచ్లో ఉన్నది మా పార్టీ వాళ్ళతో కూడా టచ్లో ఉన్నాను నాకు పర్మిషన్ నాకు నేను ఆ ఫ్యామిలీ మెంబర్ని ఎమ్మెల్యే కంటే ముందు రెండు బట్ యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ అంటున్నాను హక్కు ఉంది నాకు హక్కు ఉంది చూస్తారు ఇందాక నుంచి రిక్వెస్ట్ అదే చేస్తున్నాను ట్రాఫిక్ ఆగిపోయింది చాలా మంది బాధపడుతూ ఉన్నారు ఫ్లైట్లో ఎక్కని వాళ్ళ కారులో వెళ్తానంటే కారు అలౌ చేయట్లా నడిచెళ్తానంటే నడిచి అలౌ వచ్చేనివ్వట్లా విశాఖపట్నం కూడా ఇలాగే చేస్తారు ప్రాబ్లం ఏంటంటే గుండాలకి అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది దోపిడీ చేసే వాళ్ళకి అధికారం ఇస్తే ఎలా ఉంటుంది అందరికీ అర్థమవుతా ఉంది అన్నిటికంటే కూడా జాతీయ స్థాయిలో G20 సమ్మిట్ జరుగుతాం చాలా ప్రెస్టీజియస్ భారతదేశానికి చాలా ప్రెస్టీజియస్ సమ్మిట్ జరుగుతాం 20 దేశాల ప్రతినిధులు వస్తున్నప్పుడు ఇలాంటి సమయంలో ఇవి చేయడం ఇది ప్రధానమంత్రి గారి స్ఫూర్తికి ఒక మచ్చ వీళ్ళు చేస్తుంది ప్రధానమంత్రి గారు G20ని చాలా కష్టంగా తీసుకొస్తే అన్ని రాష్ట్రాలు ఇది సహకరించాలి కానీ దురదృష్టం గూండాలకి అధికారం ఇస్తే వాళ్ళకి G20 అనే తాలూకు దాని విశిష్టత ఏమర్థం అవుతుంది నేను ఇందాక పోలీస్కి ఒకటే చెప్పా బెయిల్ మీద ఈ ముఖ్యమంత్రి బెయిల్ మీద బయట ఉన్నాడు ఎంతసేపు జైలు గురించి ఆలోచిస్తాడు తప్ప అందరినీ జైలుకి పంపించాలి అరెస్ట్ చేయాలి ఎందుకంటే అతను క్రిమినల్ విదేశాలకు వెళ్ళాలనుకున్నా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి అలాంటి వాడి చేతుల అధికారం ఉంది ఇది దురదృష్టం ఎంతసేపు బెయిల్ మీద బయటికి వెళ్ళిన వాడికి ఏం ఆలోచన ఉంటాయి అరెస్ట్ చేయాలని ఆలోచనలు ఉంటాయి తను క్రిమినల్ అయితే అందరూ క్రిమినల్ సవాళ్ళు కోరుకుంటూ ఉంటాడు అది సమస్య ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఐటీ నోటీసులు ఇస్తే ఎందుకు ఎవరు నోరు తెరవలేదని నేను అడుగుతున్నా ఇటు చంద్రబాబు నాయుడు కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు లోకేష్ కానీ ఎవ్వరు కూడా నోరు మెదపకుండా తేలుకుట్టిన దొంగల్లాగా సైలెంట్గా ఉన్నారు ఐటీని నేనే కనిపెట్టాను ఐటీని నేనే కనిపెట్టాను అన్న పెద్ద మనిషి ఈరోజు ఐటీ ఇచ్చిన నోటీసుల గురించి ఎందుకు మాట్లాడలేదు దీని మీద పచ్చ ఛానల్లో ఎందుకు డిస్కషన్ పెట్టట్లేదని నేను అడుగుతున్నా ఎందుకంటే ఈ 4 సంవత్సరాలు అమరావతి అని చెప్పి వీళ్ళందరూ కూడా ఏడుస్తుంటే ఎందుకు అనేది మేము చెప్పాం కానీ ప్రజలకు ఈరోజు స్పష్టంగా అర్థమైంది అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు అనుకో ఎలా దోచుకున్నారు 2020లోనే చంద్రబాబు నాయుడు పిఏ ఇంటి మీద రైడ్ చేసినప్పుడు దాదాపుగా 2000 కోట్ల రూపాయలని ఏ విధంగా దోచుకున్నారో అప్పుడున్న వాళ్ళు చెప్తే లేదు లేదు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడారు కానీ ఈరోజు మేమెవరూ కంప్లైంట్ చేయలేదు మన స్టేట్ దగ్గరకు సంబంధం లేదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి ఈరోజు రైట్ చేస్తే దాదాపుగా 118 కోట్ల రూపాయలు బ్లాక్ అమౌంట్ లెక్కలు లేకుండా బయట తేలింది అంటే అమరావతిలో ఏవైతే వీళ్ళు ఇచ్చారో వర్క్స్ ఏవైతే ఆర్డర్స్ ఇచ్చారో టెండర్స్ ఇచ్చారో దాంట్లో సబ్ కాంట్రాక్టర్ని దొంగ బినామీలు అలాగే దొంగ ఫామ్స్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఎలా దోచుకున్నారనేది సాక్ష్యాధారాలతో సహా ఈరోజు చూపించడం జరిగింది అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి ఈడీ కూడా ఎంక్వైరీ చేసి వీళ్ళందరినీ తీసుకెళ్లి లోపల వేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఎందుకంటే పేద ప్రజల డబ్బులు దోచుకోవటమే కాకుండా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేయటమే కాకుండా ఈరోజు చక్కగా పరిపాలిస్తూ దేశంలోనే బెస్ట్ సీఎంగా పేరు తెచ్చుకున్న జగన్ గారి మీద
అలాగే మీరు చూస్తే ఈ రాష్ట్రం మీద విషాన్ని చుమ్ముతున్న ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేసి ఉత్తపుత్రుడు దత్తపుత్రుడు అందర్ని కూడా విచారించి లోపలయ్యాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు సైన్ చేస్తే లోకేష్ షూట్ కేసులు తీసుకుంటాడు బ్రహ్మిణి అలాగే భువనేశ్వర్ గారు లెక్క పెట్టుకుంటారు అలాగే ఆ డబ్బులో నుంచి ప్యాకేజ్ ఇస్తే పవన్ కళ్యాణ్ తీసుకెళ్లి మొరుగుతాడు ఈ రోజు నేను అంటాను నువ్వు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నావు కదా పవన్ కళ్యాణ్ మరి ఈ రోజు ఎన్డీఏ వాళ్ళు చేసిన ఈ రైడ్ లో ఏదైతే ఉందో వాళ్ళ గవర్నమెంట్ చేసిన రైడ్ లో పగడ్బందీగా సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత నువ్వు ఎందుకు ట్వీట్ చేయలేదని అడుగుతున్నా పనికిమాలిన విషయాల్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలని నిజాలన్నట్టుగా ట్వీట్ చేసే నువ్వు ఈ రోజు సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత ఎందుకు ట్వీట్ చేయలేదని నేను అడుగుతున్నా ఈ రోజు మోడీ గారి ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుంది అంటున్నాడు చంద్రబాబు నాయుడు గతంలో ఏమన్నాడు భార్యను చూసుకోలేనివాడు దేశాన్ని నేను చూసుకుంటాడు దేశం నుంచే తరిమి కొట్టాలి మోడీని అన్నవాడు ఈ రోజు మోడీ కాళ్ళు పట్టుకోవాలని అమిత్ షా కాళ్ళు పట్టుకోవాలని ఢిల్లీ చుట్టూ తిరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదు ఎందుకు పచ్చ ఛానల్లో టెలికాస్ట్ చేయట్లేదని అడుగుతున్నా ఈరోజు మోడీ గారు మర్చిపోరు ఎందుకంటే ఆ రోజు వస్తే నల్ల బెల్లూన్లు ఎగరేసి నువ్వు అధికార గర్వంతో మోడీని ఉరితీస్తానన్నావు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే తరిమి కొడతానన్నావు అవేవి వాళ్ళు మర్చిపోరు అలాగే అమిత్ షా కొండకొచ్చినప్పుడు ఏ విధంగా నువ్వు రాళ్ళే ఇచ్చావు అవన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు ఈ రోజు కాళ్ళు పట్టుకుంటే కరిగిపోయే పరిస్థితి లేదు నువ్వు నీ కొడుకు జైలుకి వెళ్లే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలు బాగా గుర్తించండి అమరావతి పేరుతో ఏ విధంగా వేల కోట్లు దోచుకొని హైదరాబాద్ లో 600 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇంటికి ఈ రోజు ఆ పార్టీలో వాడు కాదు కదా బయట వాడు ఒక్కడు కూడా వెళ్ళలేకపోతున్నాడు అంటే దాన్ని చూస్తే అర్థమవుతుంది ఎంత దోచుకున్నాడో ఆ ఇంటి మీద రైట్ చేయాలి ఆ ఇంట్లో దాచిపెట్టిన డబ్బులు కానీ ఈ దోచుకున్న బ్లాక్ మనీ కానీ పేపర్స్ కానీ అన్ని బయటకు తీసి చంద్రబాబు నాయుడు లోకేష్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇది ప్రతిసారి చూస్తూనే ఉన్నాం ఎప్పుడెప్పుడు ఎవరెవరికి పోస్టులు ఇస్తే దానికి ఏదో ఒకటి మాట్లాడటం అనేది మనం చూస్తున్నాం ఎప్పుడైతే కేసులన్నీ కూడా జరిగి వాళ్ళకి తప్పు చేశారని పనిష్మెంట్ వేస్తే అప్పుడే అది ఇది అవుతుంది అంతేగాని వాళ్ళ మీద కేసు పెట్టడానికి నేర చరిత్ర అనే ఇది బురద జల్లే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేయటం అనేది మనం ఎప్పుడు చూస్తున్నాం డౌన్ చేయండి అన్న డౌన్ చేయండి మైకిల్ పడుతుంది మైకిల్ డౌన్ చేయండి పెట్టండి సంస్థలు.